యూకేలో డోర్ లాక్ అయిపోయింది, ఏం చేయాలో దిక్కు తెలియలేదు. ఇంటి మెయిన్ డోర్ కీస్ మాత్రం ఇచ్చారు, మిగతా రూమ్ కీస్ ఇవ్వలేదు. ఈ డోర్ ఒకసారి వేస్తే మళ్ళీ ఓపెన్ చేయలేము. ఇవరో మాంచెస్టర్ నుంచి వచ్చాడు మమ్మల్ని కలవడానికి, తెలియక డోర్ మూసేశాడు. ఇంకో 2 గంటల్లో ఆయనకి బస్సు ఉండాలి, బీఆర్పీ పాస్పోర్ట్ ఏమో లాపలే ఉండిపోయింది. చాలా ట్రై చేసాము, అస్సలు కుదరలేదు. సరే మీరు వెళ్ళిపోండి బ్రో, మేము పార్సల్ పెడతామనేసి ఆ బ్రోని పంపించేసాం బస్ టైం అవుతుంది అనేసి. ఇంకా వేరే ఆయన్ని కనుక్కుంటే ఆయన వస్తానన్నాడు. ఇక్కడ నైట్ టైం ఇలాంటి సర్వీసెస్ కావాలంటే కొంచెం కష్టమే. ఆయన కీస్ తో దిప్పినాడు, డోర్ పెట్టాడు, తోసినాడు, చాలా చేశాడు, అస్సలు కుదరలేదు. ఇంటి ముందు పోయి చూస్తే విండో లాక్ ఓపెన్ లోనే ఉండదు. లాడర్ తీసుకొని వస్తానని వెళ్ళి తీసుకొని వచ్చాడు. పైకి ఎక్కి లోపల నుంచి డోర్ తీసాడు అనమాట. దీనికి 40 పౌండ్లు తీసుకున్నాడు, అంటే మన డబ్బుల్లో 4000 రూపాయలు జస్ట్ లాడర్ ఎక్కి డోర్ తీసినందుకు. అంటే నైట్ టైం కాబట్టి ఏం చేయలేము. సో అదనమాట, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. సరే మరి తెలుస్తాను, బాయ్.